హలో ఎవ్రీవన్, మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించినటువంటి మోడల్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, ఆంధ్రవాచకాన్ని మొదట జాతివాచకంగా ప్రయోగించారు. అయితే ఆంధ్రవాచకం మొదటగా భాషావాచకంగా ఏ శాసనంలో కనబడుతుంది? జవాబు, నందంపూడి శాసనంలో. నెక్స్ట్, బట్టిప్రోలు స్థూపాన్ని మొదటగా వెలుగులోకి తీసుకువచ్చింది ఎవరు? ఇది క్రీస్తు శకం 1870 సంవత్సరంలో వెలుగులోకి తీసుకువచ్చింది ఎవరు? జవాబు, బాస్వెల్. నెక్స్ట్, ఆంధ్రదేశంలో మొట్టమొదటి కట్టడాలుగా వీటిని పరిగణిస్తారు? జవాబు, రాక్షస గుళ్ళు అనేటటువంటి సమాధులు. నెక్స్ట్, గౌతమ బుద్ధుని జీవిత ఘట్టాలను సూచించేటటువంటి చిహ్నాలను పూజించే సాంప్రదాయాన్ని చైత్యకవాదం అని అంటారు. ఈ చైత్యకవాదాన్ని ధాన్యకటకం అంటే అమరావతిలో ఏ పేరుతో పిలుస్తారు? జవాబు, పూర్వశైలులు అని పిలుస్తారు. నెక్స్ట్, గౌతమిపుత్ర శాతకర్ణి త్రిస్రముద్రతోయ పీతవాహన అనేటటువంటి బిరుదు ఏం తెలియజేస్తుంది? జవాబు, ఇది శాతవాహన రాజ్య విస్తరణ దీనిని గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్, శాతవాహన సామ్రాజ్యంలోని శాసనాలు ప్రస్తుతం ఉన్నటువంటి ఏ ప్రాంతాన్ని శాతవాహన హారం అని పేర్కొన్నారు? జవాబు, బళ్ళారి ప్రాంతాన్ని. ఈ ప్రాంతాన్ని శాతవాహన హారం అని పేర్కొన్నారు. నెక్స్ట్, ఆంధ్రదేశంలో శాతవాహనుల కాలం నాటి తొలి గుహ చైత్యాలయ నిర్మాణం ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? జవాబు, గుంటుపల్లి ప్రాంతంలో కనిపిస్తుంది. నెక్స్ట్, ఇక్ష్వాకుల శాసనాలలో ముఖ్యంగా వాడినటువంటి భాష లిపి ఏమిటి? జవాబు, భాష ఏంటంటే ప్రాకృతం, లిపి బ్రాహ్మీ లిపి. నెక్స్ట్, నాగార్జునకొండలో బౌద్ధ విహారాన్ని కట్టించినటువంటి ఎహువల శాంతమూలుని సోదరెవరంటే జవాబు, కొడబలి సిరి. నెక్స్ట్, కింది విష్ణుకుండునుల రాజు 11 అశ్వమేధ యాగాలు చేసినట్లు ఇతని అధికారం నర్మద నది వరకు విస్తరించినట్లు తెలుస్తుంది. ఆ రాజు ఎవరు? జవాబు, మాధవ వర్మ. నెక్స్ట్, చక్కుల తామ్రశాసనం వేయించినటువంటి విష్ణుకుండినుల రాజు ఎవరు? జవాబు, 2 విక్రమేంద్ర వర్మ. నెక్స్ట్, ఎరికల్ మూతురాజు అనేటటువంటి బిరుదు కలిగినటువంటి రేనాటి చోళుల రాజు ఎవరు? జవాబు, ధనుంజయ వర్మ. నెక్స్ట్, రేనాటి చోళుల ఒక శాసనంలో తరట్లకాలు అనేటటువంటి ఒక ఉద్యోగి గురించి ప్రస్తావన ఉంది. ఈ ఉద్యోగి విధి ఏమిటి? జవాబు, నేరస్తులను శిక్షించడం. నెక్స్ట్, తెలుగు పద్యాలు మొదటిసారిగా ఎవరి విజయాలను తెలిపేటటువంటి శాసనాలలో కనిపిస్తాయి? జవాబు, పండరంగడు. పండరంగడు విజయాలను తెలిపేటటువంటి శాసనాలలో కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో ఎవరు చండ చాళుక్యులుగా పిలువబడ్డారు? జవాబు, వేంగి చాళుక్యులు వీరు చండ చాళుక్యులుగా పిలువబడ్డారు. నెక్స్ట్, మొదటి ప్రతాపరుద్రుని తరువాత కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించింది ఎవరు? జవాబు, మహాదేవుడు. నెక్స్ట్, నిమ్న కులాల వారికి ఆలయ ప్రవేశం కల్పించడం కోసం
బ్రహ్మనాయుడు నిర్మించినటువంటి ఆలయం ఏమిటి? బ్రహ్మనాయుడు నిర్మించినటువంటి ఆలయం ఏంటంటే చెన్నకేశ్వర ఆలయం. చెన్నకేశ్వర ఆలయం, ఈ ఆలయాన్ని నిమ్న కులాల వారికి ఆలయ ప్రవేశం కల్పించడం కోసం బ్రహ్మనాయుడు నిర్మించినటువంటి ఆలయం ఇది. నెక్స్ట్ అభినవ భోజ, కవి సార్వభౌమ అనేటటువంటి బిరుదులు కలిగినటువంటి నెల్లూరు తెలుగు చోడులలో సుప్రసిద్ధుడిగా ఎవరిని పేర్కొంటున్నారు? జవాబు చోడ తిక్కన. నెక్స్ట్ తెలుగులో చెంపు కావ్య రూపంలో వెలిసినటువంటి మొదటి రామాయణం ఏమిటి? జవాబు భాస్కర రామాయణం. నెక్స్ట్ సముద్ర వ్యాపారం గురించి సమాచారం ఇచ్చేటటువంటి హరవిలాసం అనేటటువంటి కావ్యాన్ని రచించి తన బాల్యమిత్రుడు సముద్ర వ్యాపారి అయినటువంటి అవచి తిప్పయ్య శెట్టికి అంకితం చేసింది ఎవరు? జవాబు శ్రీనాథుడు. నెక్స్ట్ తెలుగుదేశంలోని శైవుల అన్ని శాఖలకు ప్రధాన కేంద్రం ఏమిటి? జవాబు శ్రీశైలం. శ్రీశైలం. నెక్స్ట్ కొండవీడు రెడ్డి రాజుల కాలంలో ప్రధాన రేవు పట్టణం ఏమిటి? జవాబు మోటుపల్లి. మోటుపల్లి ఇది కొండవీడు రెడ్డి రాజుల కాలంలో ప్రధాన రేవు పట్టణం. నెక్స్ట్ డొమింగో పెయిస్ ప్రకారం విజయనగర సామ్రాజ్యంలో ఆర్థిక సంవత్సరం ఏ పండుగలతో ప్రారంభమవుతుంది? జవాబు మహానవమి. నెక్స్ట్ విజయనగర రాజుల కాలంలో ప్రజాసేవ చేసినందుకు బహుమతిగా ఇచ్చేటటువంటి కౌలురహిత గ్రామాన్ని ఏమంటారు? జవాబు ఉంబలి అని అంటారు. ఉంబలి. నెక్స్ట్ వీరకంపరాయల భార్య గంగాదేవి తన మధురా విజయం గ్రంథంలో ఎవరిని తన గురువుగా పేర్కొంది? జవాబు అగస్త్యుడు. అగస్త్యుడిని తన గురువుగా పేర్కొంది. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలను చదరంగంలో మెప్పించి కొప్పలు కొప్పలు అనేటటువంటి గ్రామాన్ని అగ్రహారంగా పొందినటువంటి కవి ఎవరు? జవాబు బొడ్డుపల్లి తిమ్మన. నెక్స్ట్ క్రీస్తు శకం 1534 సంవత్సరం నుంచి 1537 మధ్యకాలంలో విజయనగరంలో బస చేసినటువంటి పోర్చుగీసు గుర్రాల వ్యాపారి మరియు చరిత్రకారుడు ఎవరు? జవాబు ఫెర్నావో న్యూనిజ్. నెక్స్ట్ కుతుబ్ షాహీల పాలనలో పన్నుల వ్యవస్థ గురించి కింది వ్యాఖ్యానం సరైంది ఏమిటి? జవాబు కుతుబ్ షాహీల పాలనలో పన్నుల వ్యవస్థ ఇది అడుగడుగున పన్ను, ఆ పన్నులకు హద్దు లేదు అనేటటువంటి ఈ వాక్యం సరైనది. నెక్స్ట్ సంస్కృతంలో విష్ణు శర్మ రాసినటువంటి పంచతంత్రం గ్రంథాన్ని తెలుగులోకి అనువదించింది ఎవరు? జవాబు దూబగుంట నారాయణ కవి. నెక్స్ట్ కింది ఏ కవి సంగీత రచనలను పదాలు అని వ్యవహరిస్తారు? జవాబు క్షేత్రయ్య. క్షేత్రయ్య అనేటటువంటి కవి సంగీత రచనలను పదాలు అని వ్యవహరిస్తారు. నెక్స్ట్ ఆంధ్రాలో మొదటి క్రైస్తవ మిషన్ను ఏ ప్రాంతంలో ప్రారంభించారు? జవాబు విశాఖపట్నంలో. నెక్స్ట్ ఆంధ్రదేశంలో గుండల్లికమ్మ నదికి దక్షిణంగా ఉన్నటువంటి ప్రాంతం అంటే ఇది నెల్లూరు చిత్తూరు జిల్లాలు. ఈ ప్రాంతంలో బ్రిటిష్ ప్రత్యక్ష పాలనలోకి ఎప్పుడు వచ్చాయి? ఈ రెండు ప్రాంతాలు కూడా బ్రిటిష్ ప్రత్యక్ష పాలనలోకి ఎప్పుడు వచ్చాయి? జవాబు 1802 సంవత్సరంలో.
నెక్స్ట్ 1852 సంవత్సరంలో జార్జ్ నోబుల్ టేలర్ తీసుకువచ్చినటువంటి టేలర్ విద్యా విధానాన్ని మొదటగా ఏ జిల్లాలో ప్రవేశపెట్టారు? జవాబు గోదావరి జిల్లాలో. నెక్స్ట్ భారత స్వాతంత్ర సంగ్రామంలో జైలు శిక్ష అనుభవించినటువంటి తొలి తెలుగు వ్యక్తి ఎవరు? జవాబు గాడిచర్ల హరి సర్వోత్తమ రావు. నెక్స్ట్ బ్రిటిష్ వారు అనుసరించినటువంటి పన్నుల విధానాన్ని ఉద్దేశించి ఉప్పునకు పన్ను పప్పునకు పన్ను అని వ్యాఖ్యానించింది ఎవరు? ఉప్పునకు పన్ను పప్పునకు పన్ను అని వ్యాఖ్యానించింది ఎవరంటే జవాబు గరిమెల్ల సత్యనారాయణ. నెక్స్ట్ ఆంధ్రదేశంలో మొదటి బాలికా పాఠశాలగా దేనిని పేర్కొంటారు? జవాబు విక్టోరియా బాలికా పాఠశాల. నెక్స్ట్ 1933 సంవత్సరంలో గాంధీజీ ఆంధ్రాలో పర్యటించినప్పుడు ఏ పేరుతో విరాళాలు సేకరించాడు? జవాబు హరిజన భిక్ష అనేటటువంటి పేరుతో విరాళాలను సేకరించాడు. నెక్స్ట్ ఇప్పటి వరకు తెలుగు పత్రికలు రచయితల దగ్గర మనకు లభించినటువంటి ఆధారాలను బట్టి స్వాతంత్రోద్యమ ప్రస్తావన ఉన్నటువంటి తొలి కథానికగా దేనిని భావిస్తారు? జవాబు కుటీర లక్ష్మి. కుటీర లక్ష్మి అనేటటువంటి తొలి కథానికగా భావిస్తారు. నెక్స్ట్ ఆంధ్ర ప్రాంతంలో స్త్రీల పత్రికల శకానికి తెర తీసిందిగా ఏ పత్రికను పరిగణిస్తారు? జవాబు సతీహిత బోధిని అనేటటువంటి పత్రికను. నెక్స్ట్ తెలుగు జర్నలిజం పితామహునిగా ఎవరిని పరిగణిస్తారు? జవాబు కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ కింది వాటిలో బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించినటువంటి నాటకం ఏమిటి? జవాబు పాంచాలి పరాభవం అనేటటువంటి నాటకం. నెక్స్ట్ తెల్లవారిని తుపాకులతో కాలుస్తా అనేటటువంటి సంపాదకీయం రాసినందుకు ఆంగ్ల పాలకుల ఆగ్రహానికి గురైంది ఎవరు? జవాబు ముట్నూరి కృష్ణారావు గారు. నెక్స్ట్ సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో గరిమెల్ల సత్యనారాయణ రాసినటువంటి మాకొద్దీ తెల్లదొరతనం అనేటటువంటి పాటను ఆలపించి జైలు శిక్షను అనుభవించింది ఎవరు? జవాబు కృష్ణ పరబ్రహ్మ శాస్త్రి గారు. నెక్స్ట్ ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా జరిగినటువంటి మద్యపాన వ్యతిరేక ఉద్యమంలో తాటి చెట్లను నరికివేయమని గాంధీ ఇచ్చినటువంటి పిలుపుతో ప్రారంభించినటువంటి ఆంధ్రుల ఉద్యమాన్ని సంఘ సంస్కరణోద్యమంగా నడిపించింది ఎవరు? జవాబు గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు. ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.